ఈరోజు మన తెలుగు కథ గుర్రానికి వచ్చిన కష్టకాలం. కథను చక్కగా రాస్తూ విందాం. ఒక సైనికుడి దగ్గర ఒక మంచి గుర్రం ఉంది. అతను యుద్ధంలో పనిచేసినంతకాలం ఆ గుర్రం ఎంతో సహాయపడింది. అనేక సమయాల్లో అతనిని ప్రమాదం నుంచి తప్పించింది. చాలా యుద్ధాల్లో విజయం సాధించి పెట్టింది. ఆ సమయంలో గుర్రాన్ని ప్రాణ సమానంగా చూసేవాడు. దానికి మంచి తిండి పెట్టేవాడు. అందుచేత అది బాగా బలిసి ఉండేది. ఆ తర్వాత కొంతకాలానికి అతను యుద్ధ భూమి నుండి తిరిగి వచ్చాడు. అప్పుడు అతనికి గుర్రంతో అవసరం తీరిపోయింది. దాన్ని తన బానిసగా మార్చుకుని బరువులు మోయించడం చేస్తున్నాడు. బలమైన ఆహారం పెట్టడం మానేశాడు. అది బక్కచిక్కి బలహీనమయ్యింది. మరి కొంతకాలానికి మళ్ళీ యుద్ధం ఆరంభమైంది. సైనికుడు తిరిగి యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చింది. అప్పుడు గుర్రం ఎక్కి యుద్ధభూమికి బయలుదేరాడు. బక్కచిక్కిన ఆ గుర్రం సరిగ్గా నడవలేకపోయింది. అయ్యా, నేను ఇప్పుడు గుర్రాన్ని కాదు గాడిదను, నన్ను ఒక గాడిదగా తయారు చేశావు, తిరిగి ఇప్పుడు నన్ను
గుర్రంగా మార్చాలని చూస్తున్నావు. ఏం ప్రయోజనం? నా వల్ల నీకు ఉపయోగం లేదు. నేను నిన్ను ఆదుకోలేను అని గుర్రం యజమానితో చెప్పింది. నీతి: అవసరం ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా ఒక వస్తువును జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవసరం తీరిన తర్వాత అవతల పారేస్తే తిరిగి అవసరం వచ్చినప్పుడు అది ఎందుకు పనికిరాదు. ఇలాంటి మరెన్నో తెలుగు కథలను మన ఛానల్ ద్వారా వీక్షించడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు అందుబాటులోకి రాగలుగుతుంది. అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.